2020 అయిపోతుంది. నేను డిసెంబర్ లాస్ట్ సీజన్, సో డిసెంబర్ తోటే ఎండ్ కావాలి. డిసెంబర్లో ఏం ఫెస్టివల్ వస్తుంది? క్రిస్మస్. సో ఇవాళ మనము ఒక క్రిస్మస్ స్పెషల్ చేద్దాం. కానీ ఒక క్లూ ఇస్తా, ఏం చేస్తున్నామో నాది ఇది ఏంటి చెప్పండి. ఇగా ఇంకొక క్లూ, అర్థమట్లేదా? సరే చెప్తా. క్రిస్మస్ ట్రీ చేస్తున్నాం. పోల్ సర్ప్రైజ్ క్రిస్మస్ ట్రీ పోల్ సర్ప్రైజ్. బిఫోర్ యూ స్టార్ట్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బట్ ఇంకొకటి ఒకటి. లెట్స్ మూవ్ ఇట్ టు దట్ ఫోల్డెడ్ క్రిస్మస్ ట్రీ సర్ప్రైజ్. ఇది చేయడానికి మనకు కావాల్సిన పేపర్, టెక్స్టర్, ఒక పెన్సిల్ అవన్నీ చేసినాయి. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మనం హాఫ్గా ఫోల్డ్ చేద్దాం అన్నట్టు పేపర్ని. అదే ఈ లాంగ్ సైడ్ ఇట్లా కాదు, ఈ సైడ్ ఇట్లా ఇట్లా చేసుకోవాలి. మంచిగా నీట్ కావాలి పేపర్లో. డబల్ చెక్ చేయండి నైస్ కూడా లేదా తర్వాత మంచిగా ఫోన్ చేయండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది ఉన్నది కదా, ఒక పీస్ తీసుకొని అది వెనకాల ఫోన్ చేయాలి. సో ఈ పీస్ తీసుకొని వెనకాల ఫోన్ చేయాలి. ఫోన్ అయినకే నువ్వు ఓపెన్ చేసి చేయాలి. ఇలా చేసేసినాక ఫ్లిప్ చేసేసి ఈ వెనకాల పేపర్ తోటి కూడా సేమ్ చేయాలి. అయిపోయింది. సో ఇలా నార్మల్గా 3 folds ఉండాలి, 4 lines. సో అలా 3-4 lines ఉన్నాక ఏం చేయాలంటే దానంటే పెన్సిల్ పని వస్తుంది. సో మనము ఒక స్టిక్కర్ని లైన్ గీయాలి. సో ఈ రైట్ సైడ్ నుంచి అది ఇలా గీయాలి. నేను పైన రూమ్ ఉంచండి కొంచెము, ఏంటంటే ట్రంక్ గీస్తాను. సో ఇప్పుడు మనము ఓపెన్ చేసుకున్నాము లైన్ మిడిల్లా. మనము ఇలా అప్ సైడ్ డౌన్ బి షేప్ డ్రా చేస్తాం పెద్దగా. పైన స్టార్ వస్తుంది. ఎట్లా డ్రా చేస్తానంటే ఇలా ఒక పెద్ద లైన్, ఇలా ఒక పెద్ద లైన్, ఇలా ఒక పెద్ద లైన్, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్. నెక్స్ట్ లోపల ఉన్న అవసరం లేని లైన్స్ రబ్ చేద్దాం. సో ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్ కంబర్తలే కాబట్టి కొంచెం హైలైట్ చేద్దాం ఇంపార్టెంట్ పార్ట్స్. అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా లోపలికి వచ్చే చిన్న లైన్ గీద్దాం.
నెక్స్ట్ ఇలా పెద్ద లైన్ రెండు సైడ్స్లా నది ఈవెన్ ఉండాలి. స్కేల్ వాడచ్చు కావాలంటే. సో ఇది రిపీట్ చేయాలి. ఇలా లైన్ లోపలికి లైన్ గీసుడు, లాంగ్ లైన్ గీసుడు. లైన్కి వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ ఫోర్ లైన్ ఉంటాయి కదా, దాన్ని పాస్ చేయొద్దు, ఎందుకంటే సర్ప్రైజెస్ లాగా ఉండాలి కదా. సో అది పాస్ కావద్దు. లాస్ట్కి ఇలా వచ్చినాక ఇలా ఒక లైన్ గీయాలి. నువ్వు ఫోర్ లైన్ క్రాస్ చేస్తే ఏం కాదు. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఏం చేయాలంటే ఆర్నమెంట్స్ గీయాలి. నువ్వు ఈ టాప్ పార్ట్ ఫోల్ చేయద్ది, చిన్న ట్రయాంగిల్ యో ఈ ట్రయాంగిల్ దగ్గర ఏం ఆర్నమెంట్స్ చేయొద్దు. సో సర్కిల్ ఆర్నమెంట్స్ గీసుకోవచ్చు, క్యాండీ కేన్స్ గీసుకోవచ్చు, నార్మల్ క్యాండీ కేన్స్ ఇలా లేదంటే ఇలా గీసుకోవచ్చు క్యాండీ కేన్. ప్లస్ క్లోజ్ చేసేసి లైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి క్యాండీ కేన్స్ ప్యాటర్న్లా ఉంటాయి, వైట్ రెడ్ అలా. నేను కొన్ని ప్రశ్న ఆర్నమెంట్స్ పెడతాను ప్లేన్ నా చెట్టు. ఇంకొన్ని స్పేసెస్ ఉన్నాయనుకో మంచిది, ఎందుకంటే నెక్స్ట్ మనము ఎల్ఫ్స్ గీసుకుంటాము, ఎల్ఫ్స్ గీస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఒక అవి ఎల్ఫ్స్ చేతులు ఇలా తలగీద్దాం. నెక్స్ట్ వాటి లాంగ్ హ్యాట్స్ ఇలా కాటన్ బాల్ ఎండ్కి. నెక్స్ట్ కళ్ళు గీసేసుకుందాం, మూతి గీసేసుకుందాం. సో ఇవేంటివంటే చేతులు ఉన్నది తల, ఇది వాటి హ్యాట్, రెండు మూడు గీసుకోవచ్చు. నేను మూడు గీస్తున్నా, 1 2. ఒక స్టెప్ మర్చిపోయినా, మనము జుట్టు కావాలంటే ఇలా జుట్టు పెట్టుకోవచ్చు, కానీ నేను జుట్టు పెట్టలేను. ఇంకొక ప్లేస్లో ఏం పేర పెట్టచ్చు, ఇక్కడ 1 2. మిస్టర్ కన్నులు, మూతి, లాంగ్ హ్యాట్, కాటన్ బాల్, మన ఎల్ఫ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మిడిల్లా మా మొహం కూడా గీసుకోవచ్చు కావాలంటే, స్పేస్ ఉంటే. కానీ నేను గీస్తలేను ఎందుకంటే క్రిస్మస్ ట్రీస్కి కళ్ళు మూతి ఉండదు. సో కానీ నేను గీస్తా మీకు చదవడానికి ఎలాను. సో రెండు సర్కిల్స్ గీసుకోండి, వాటిలో చిన్న సర్కిల్స్ గీసుకోండి ఇలా. నెక్స్ట్ మా ఇలా గీసుకోండి, ఇలా వస్తుంది, ఇలా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఒక లైన్ పెట్టండి. సో ఇవి క్రిస్మస్ ట్రీ పండ్లు, ఇది క్రిస్మస్ ట్రీ నాలుక. ఇప్పుడు నేను డ్రప్ చేస్తున్నా, ఏదైనా నాకు అవసరం, నాకు ఇష్టంలే. నువ్వు చిన్న సర్కిల్ కాకుండా ఆ కళ్ళని అంత బ్లాక్ తోటి కలరింగ్ చేయాలి. నువ్వు పన్ను లాక్ తప్ప అంత బ్లాక్ కలర్ చేయాలి. మనము లైట్స్ యాడ్ చేయాలి కదా, వాటికి ఇక్కడ కొంచెం రూమ్ ఉన్నది. సో ఇలా కర్వి లైన్ గీసుకోవాలి, ఇలా వస్తాయి, ఇలా కంటిన్యూ అవుతుంది.
చిన్న బ్లాకులు వస్తే ఏం వాళ్ళు ఆర్నమెంట్ అక్కడ అటాచ్ చేసాగాలే, ఇంకొక సైడ్లో కంటిన్యూ చేయాలి. అదొకటి ఉన్ను, ఇక్కడ ఒకటి ఉన్ను, దాని పక్కనే ఇంకొక లైన్ గీయండి, అప్పుడు 3Dలా ఉంటుంది. ఇలా గీయాలి ఇంకొక లైన్ పక్క, దాని పక్క లైన్ సేమ్ ఉండాలి. అయిపోయింది. ఇక్కడ కూడా ఇంకొకటి అయిపోయింది. నెక్స్ట్ కలరింగ్ టైం. అయిపోయింది. సో ఫోల్డ్స్ ఎందుకు చేసినామంటే సర్ప్రైజ్ లాగా ఉంటుంది. సో క్లోజ్ చేసినప్పుడు ఉట్టు ఈ ట్రంక్ కనబడుతుంది, ఉన్నేంటిది అనుకుంటారు. మళ్ళా ఓపెన్ చేసినప్పుడు క్రిస్మస్ ట్రీ వస్తుంది. ఉన్ను ఇది ప్రెజెంట్ లాగా కూడా ఉంటుంది క్రిస్మస్కి. ఇక్కడ వాళ్ళ పేరు రాయాలన్నట్టు. ఒక ఐడియా వచ్చింది, అదేంటిదంటే బ్లాక్ తోటి దీంట్లో 2 అని రాస్తా. తర్వాత ఏం చేస్తానంటే దీంట్లో పేరు రాస్తా. సో రెడీ గ్రీటింగ్ కార్డ్ సర్ప్రైజ్. నేను ఇంతకుముందు ఒక చేసిన ఉన్నది స్కూల్లో ఉన్నది ఇట్లుంటుంది, మూతి తోటి ఉన్న కళ్ళు ఏం కనబడతాయి, ఎక్కడెక్కడ కళ్ళు ఉన్నాయి. సర్ప్రైజ్. ఓకే గాయ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నువ్వు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ కూడా నొక్కండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫర్ నౌ.